యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సునీత రమేష్ గౌడ్. సుల్తానాబాద్ క్రీడలకు పుట్టినిల్లని తెలిపారు. ఎంతో మంది జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించిన ఘనత సుల్తానాబాద్కు దక్కిందన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని యువత క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. వాలీబాల్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషకరమన్నారు. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చి భవిష్యత్లో మంచి క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, సీఐ గట్ల మహేందర్రెడ్డి, ఎస్ఐ ఉపేందర్, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు అనుమల అరుణబాబురావు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వాలీబాల్ క్రీడలు జరుగుతున్నాయి. మరి ఎంతో మంది ఎక్కడెక్కడ నుండో క్రీడాకారులు వచ్చారు. మరి వారందరూ కూడా సాధ్యమైనంత వరకు వారి ప్రతిభను చూపించాలి, మంచిగా ఆడాలి. పేరు పొందిన జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు. మరి వారందరి పర్యవేక్షణలో మీరందరూ కూడా మీ క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని మీ ప్రాంతాలకు మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను. క్రీడలకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు మా మున్సిపాల్ తరపున కూడా మేమందరం కూడా ఎల్లప్పుడూ సహకారం అందిస్తాము. అలాగే మహిళలకు ఎప్పుడు కూడా మేము వెన్నంటి ఉంటాము. చాలామంది వెనుకబడిపోతున్నారు. మహిళా క్రీడాకారులు కానిస్టేబుల్లే కానీ సీఏ కానీ వారికి శిక్షణ అందించడం కోసం మేము ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు అందిస్తాము. సో ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, వాళ్ళు వచ్చి ఇక్కడ మన తిరుపతి అనే కానిస్టేబుల్ కలెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ నేమ్స్ ఎస్ఐ గారు ఆల్రెడీ డిపోర్ట్ చేసిండ్రు. అతని నేమ్స్ ఇవ్వండి, మనం గ్రాడ్యువల్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఈ ఈవెంట్కి సంబంధించి ఇంతకుముందు నేను చాలాసార్లు ఇదే గ్రౌండ్లో ఇదే డయాస్ మీద చాలా స్పోర్ట్స్ ఇనాగ్రేషన్స్ మరియు ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ అటెండ్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడి నుంచి, ఈ మధ్యలో నేను కరీంనగర్కి వెళ్ళినప్పుడు సుల్తానాబాద్ నుంచి ఒక అమ్మాయి ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తున్నట్టు చెప్పిండ్రు. సో కాబట్టి ఎవరైనా ముందుకు వస్తే ఇక్కడ స్పాన్సర్ చాలామంది ఉన్నారు, ఈవెన్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు అథ్లెటిక్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ కానీ ఎవరున్నా సరే మా వంతు సహాయ సహకారాలు కూడా ప్రతి స్కూల్లో కూడా కంపల్సరీ స్పోర్ట్స్కి ఒక మరి 1 అవర్ 2 అవర్ కేటాయించాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. దాని విధంగా కూడా ఫాలో అయ్యారు. కానీ అనుకోకుండా కోవిడ్ చుట్టూ కొత్త స్కూల్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది అయింది. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే మరి సిఐ గారు అప్పుడు ఏదైతే కాన్సెప్ట్ తీసుకొని మరి అన్ని స్కూళ్ళలోపట ఈ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఎవరైతే మరి విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇందాక మీరు చెప్పినట్టు మా వంతు సహాయ సహకారాలుగా ఎక్కడ కూడా ఏది అవసరం ఉన్నా ఈ స్పోర్ట్స్ సంబంధించి ఏది కావాలన్నా కూడా 100 100% మా సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేసుకుంటూ